ఎస్ సిరియాడ్స్ ఎండి వివేక్ స్పీకింగ్. యహడా ఎందుకు చేయండి, కంపెనీలకు జనాల్ని జనాలను కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ కి సిరియల్ పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం. వచ్చే మండే కాంటాక్ట్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. సిరియల్ సార్, ఈ అమ్మాయిని అర్జెంట్ గా పిలిపించండి. ఓకే సార్. షాంపూ హెయిర్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది? రేపు సాయంత్రం లాగా అయిపోతుంది సార్. వెరీ గుడ్. సిడమ్ సిడమ్, రేపు మార్నింగ్ సోప్ హెయిర్ చూస్తాను. నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి. ఓకే ఓకే సార్. పార్కింగ్ ప్లేస్ అనుకున్నావా లేకపోతే అనుకున్నావు? అవునరా, నా అవసరానికి డబ్బులు ఇచ్చి అది థిక్కెస్ట్ ఫ్రెండ్ అవే. నా బ్యాంక్ ఆఫ్ వివేక్ రా. నువ్వు కాబట్టి బతికిపోయావు, ఆపినందుకు. వేరేవైతే చెప్పు. కాదు వదిలేసేవాడి. సరే సడన్ గా ఊడిపడ్డావేంటి? ఒక అర్జెంట్ గా 15,000 కావాలరా. అంత కష్టమే వచ్చిందిరా నీకు? సుఖపడద్దామని. హాయ్ హమ్ని. రే నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసుకుని కూడా నేను రా. నేను ఆల్రెడీ డ్యూటీ దిగిపోయా. నీకు ఎంటర్ ఎత్తున్నట్టుంది, ఇంట్రెస్ట్ ఉందా? చిచే, అప్పులు చేసి డబ్బులు నిజ తగల పెడతావుట్రా. 15,000 అంటే మాటలా? దీనికి జస్ట్ 5,000. మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉందా? కొంచెం ఫ్రెష్ లే. ఆ మాత్రం లేట్ ఉంటది. నీ మొహానికి ఫ్రెష్ క్యాండిడేట్ కూడా ఒకటి. సూర్యచంద్రులు ఫ్రెష్ ఆ? ఒకలేమో పొద్దున వస్తారు, సాయంత్రం వెళ్ళిపోతారు. ఇంకోలేమో సాయంత్రం వస్తారు, పొద్దున వెళ్ళిపోతారు. మనం ఫ్రెష్ అనుకోట్లా? అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి, లేదా రాణించలేము. చూసావా, బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా? ఎంకరేజ్ చేయడం కాదు, ఒకసారి చూడు. ఏంట్రా ఈ ఆనందం? మీ కౌన్సిలర్ గారిని పదవుల నుంచి పీకేశారా? కాబోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు. నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు. అటు చుట్టూ లాగితేంతా నలుగురు లేరు, మీతో గ్రూప్ ఆడు నాయకుడు. ఇలా వాడు మా నాయకుడు ఏంటి? ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు. జిందాబాద్. ఒరే నువ్వు కూడా నాకు డబ్బులు, నేను కూడా నీకు జిందాబాద్ చెప్పాను. నా దగ్గర లేవురా. రే నా బాధ అర్థం చేసుకోరా. 15,000 కదా అడిగింది, పైగా పెద్ద యాడ్ కంపెనీకి వాండరవే. రే 1,000 జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారనుకున్నావా? చెక్కులు ఒప్పుకోరా. ఇంటికి రా, పంపిస్తాను. రే డబ్బులు అడిగి ఉంచు, ఈ లోపు దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను. ఏంటి ఏం చేస్తున్నావు? ముస్తా పోతున్నాను. అమ్మగారు మీరా? ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు? మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా. వచ్చేది నా మగుడు, మధ్యలో నీ ముస్తాబేంటి? పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను. వెళ్ళి పని చూసుకో. ఏంటి ఇది? కిటికీల జాకెట్ అమ్మా. కిటికీలు, ఏసీలు, ఎయిర్ కూలర్లు, మగాళ్ళుండే ఇల్లే ఇది. చూడు, ఒళ్ళొంచి పనిచేయి, ఒళ్ళు కనపడేలా పనిచేయకు. వెళ్ళు. ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఏంటండి లేట్ అయింది? ఆలస్యంగా వచ్చాను కదా, అందుకే లేట్ అయింది. పార్వతి ఏంటయ్య గారు, ఏంట్రా చేసి స్నానం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? దేనికండి? కారు గోతులు పడింది, నడుము పట్టేసింది. మరి నూనె రాసి తోమ్మంటారా? ఏంటి ఆడదాని, నువ్వు తవ్వుతావా? కొన్ని తొక్కమంటారా? ఆయన నా మొగడే, పైగా మగాడు. మగాడు ఎవరికైనా మగాడే కదమ్మా. అందుకని ఎగరేసి పోదాం అనుకుంటున్నావా? నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి. నిన్ను పళ్ళ నుంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తానండి అయ్యా. ఎన్నింటికి? ఎన్నింటికో నేను చెప్తాను, ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు. సంధ్య పని మనిషి కదా, దాంతో నీకేంటి? ఏదో తెలియక అవుతుంది. మీరేంటండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అంటే ఈ రేకులేంటి? గులాబీ రేకులు. ఎక్కడి నుంచి వచ్చాయి? గులాబీ నుంచి వచ్చినాయి. అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని? గుండెల మీద ఎలా చెప్పండి? ఇంత సడన్ గా అడిగితే ఎలాగే గుర్తు తెచ్చుకుని? ఆహా, గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట. ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇవి మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు. గాలికి ఎగురించి నా మీద పడి దేవుడి మీద అట్టు అలా నిలబడుతుంది చెప్పరా? 20,000 అయితే కౌన్సిలర్ అని చెప్తా, లేకపోతే అమ్మాయి చెప్తా. 15,000 అని చెప్పావు, ప్రాబ్లం అమ్మాయి కదరా. ఎవరికి? ఇద్దరికేంటి? అదే చెల్లమ్మా, ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూలకి పెళ్ళింది. ఈ లోపల మీద గులాబ్ పూలు పడ్డాయి, నా మీద మల్లిపూలు పడ్డాయి. అమ్మని తేడా కొట్టేసింది. మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే? నీకు వచ్చి ఫ్యామిలీ టైప్ కదా, కింద ఆడతాం ఎందుకు ఇంటికి వెళ్దామని? నీకు తెలుసు కదా చెల్లమ్మా, నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం. చూసారా చూసారా, భార్య మీద ఎంత ప్రేమ ఉందా? ఫాలో అవ్వండి. నేను చెప్తూనే ఉన్నానమ్మా, ఫాలో అవ్వలేకపోతున్నాడు. అయినా పిల్లల్ని ఇలా పొట్లంలా చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా, అదొక ఆర్ట్. ఫాలో అవడం సరే, నీ అనుమానం తిరిందా? చెప్పింది ఎవరు? అన్నయ్య గారు. నా అనుమానం బళ్ళను బద్దలైపోయింది. ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా, చిన్న బెజ్జల్లో కూడా దూరే సూది తన బెజ్జల్లోకి తాను దూరలేదు. నాకేం అర్థం కాలేదే. నాకు అర్థమైందండి. ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో ఒక స్ట్రేచ్ ఉండాలి. ఫాలో అవ్వండి. ఉండండి అన్నయ్య గారు, కాఫీ తీసుకొస్తాను. కాఫీ టీలు తాగితే మా ఆవిడ ఒప్పుకోదమ్మా. ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మా.
మీరే ఉన్నారు. అరే రే రే, ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర. లేకపోతే ఏంట్రా, ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలగిలాడిపోతావంట్రా. నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా. అయ్యో బాబోయ్, ఎలా మేనేజ్ చేసావురా? ఎలా అంటే